Yeah, very happy evening to all of you. Welcome to Sumna Chaitanya YouTube channel. Ee roju ee paathashalalu covid nepadhyamlo close ayipoyi ippudu malli open avutunnayi anetuvanti oka vaarthalu vastunnatuvanti nepadhyamlo ee roju manaku oka vishishta atithi manaku poorthi vivaralanu teliyajeyadaniki ee roju mana munduku vastunnaru Siddipeta jilla vidyadhikari Sri Ravikant Rao garu ee roju manato panchukodaniki vivaralanu panchukodaniki siddhanga unnaru. Welcome sir, welcome to my channel. Namaskar andi. I am Dr. Ravikant Rao, DO Siddipet. Chala santosham mee YouTube channel dwara maa interview teeskovadam. Cheppandi em vivaralu cheppamantaru? Yes sir. Yes sir, thank you so much sir. Meer ilanti manchi opportunity ni maaku icharu daniki memu santosham. Sir entante meer Manchiryala jilla vidya shaka adhikariga kuda chesaru. Ikkada kuda mee anubhavalu unnai. Sir oka mukhyamaina vishayam entante ippudu covid nepadhyamlo chaala mandi vidyarthulu పాఠశాలకి దూరమై ఆన్లైన్ ద్వారా పాఠాలను అందుకుంటూ ఉన్నారు. సో ఈ ఇప్పుడు వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఏంటంటే ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్ రీఓపెన్ అని చెప్తున్నారు కదా సార్, దాని గురించి మాకు వివరాలు ఏమైనా తెలియజేస్తారా అండి? ఓకే, తప్పకుండా. ఫిబ్రవరి 1 నుండి 9వ తరగతి 10వ తరగతి ఆపై తరగతులు అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి భౌతికంగా అంటే ఫిజికల్ గా క్లాసెస్ స్టార్ట్ కావడానికి గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చేసింది. ఇది 11వ తేదీ నాడు ఒక జిల్లా కలెక్టర్ల సమావేశంలో వర ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని తదనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ వారు 12వ తేదీ నాడు ఆర్డర్స్ కూడా ఇచ్చారు. సో మన పాఠశాల ప్రారంభం కావడం వార్త కాదు, అది మనకు ఆదేశాలు కూడా వచ్చాయి. తదనుగుణంగా మేము ఏర్పాట్లు కూడా చేసుకోవాలి, ఇది మనం చెప్పుకోవాల్సింది. సార్ ఎలాంటి ఏర్పాట్లను మీరు చేస్తున్నారు దీని సందర్భంగా? ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే మనం మార్చి చివరి వారంలో లాక్డౌన్ సందర్భంగా సడన్ గా మనం స్కూల్స్ మూసివేసుకున్నాము. మార్చి నుంచి సెప్టెంబర్ వరకు పాఠశాల పూర్తిగా మూసివేయబడినాయి. అవి రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్ అన్ని లెవెల్ పాఠశాలలు కళాశాలలు అన్ని మూసివేయబడ్డాయి. ఒక రకంగా ఎవరు కూడా అక్కడ వెళ్ళలేదు. కానీ సెప్టెంబర్ నుంచి టీచర్లు వెళ్ళడం స్టార్ట్ అయింది. ఆ టైంలో కూడా మనం పాఠశాలను కొంతమంది క్లియర్ చేసుకొని వెళుతున్నాము. ఇప్పుడు మరి విద్యార్థులు రావాలి కదా. అప్పుడు ఉపాధ్యాయులు అంటే ఉపాధ్యాయులు వచ్చినప్పుడు ఆ హెడ్ మాస్టర్ రూము ఆ తర్వాత ఒక స్టాఫ్ రూము మనకు వాటికి మనం అవైలబుల్ ఉంటే దాంతో నడిపించుకుని ఉండవాలిగా. తర్వాత కూడా మనం ఏం చేసామంటే ఉపాధ్యాయులు ఆల్టర్నేట్ డేస్గా 2 బ్యాచెస్గా విడిపోయి పిల్లల యొక్క డిజిటల్ పాఠాన్ని వాళ్ళు పర్యవేక్షించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కొంత తర్వాత విజిటింగ్ కమింగ్ టు ద స్కూల్ అని 2 రకాలుగా చేయడం జరిగింది. ఇది మనం ఇప్పుడు జరిగిన నేపథ్యం. ఇప్పుడు విద్యార్థులకి ముఖ్యంగా 9, 10 ఆ 10 తరగతులకి పాఠశాల ఓపెన్ చేయాలి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే 1 నుంచి 8 తరగతులకి భౌతికంగా వాళ్ళ స్కూల్స్కి రావాల్సిన అవసరం లేదు. మీ అందరికీ తెలుసు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకి ఆన్లైన్ డిజిటల్ పాఠాలు అందుబాటులో ఉన్నాయి. అది టీశాట్ మరియు దూరదర్శన్ యాదగిరి ద్వారా మనకు నిరంతరంగా టెలికాస్ట్ అవుతున్నాయి. అది మార్నింగ్ 9:00 నుంచి ఈవినింగ్ 5:00 వరకు అన్ని లాంగ్వేజెస్ అంటే అన్ని మీడియా తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ మీడియం ఆల్ సబ్జెక్ట్స్కి షెడ్యూల్ ఇచ్చి దాని ప్రకారం మనకు పాఠాలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు 1 నుంచి 8 తరగతుల వాళ్ళకి మాత్రం వాళ్ళు డిజిటల్ పాఠాలకే పరిమితంగా ఉంటారు. 9, 10 తరగతులకి ఇప్పుడు భౌతికంగా కూడా వాళ్ళ స్కూల్కి రావచ్చు. ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. చెప్పండి సార్, 9, 10 తరగతులకి ఇప్పుడు 1 నుంచి స్టార్ట్ అవబోతున్నాయంటే దీనికి తల్లిదండ్రుల నుంచి ఏమైనా అడుగుతున్నారా మీరు? అంటే అట్లా ఏమైనా ఆదేశాలు ఉన్నాయా తల్లిదండ్రుల నుంచి, మనం ఏమైనా తీసుకోవాలి అనేటువంటి ఆదేశాలు ఏమైనా ఉన్నాయా? చాలా మంచి ప్రశ్న. అందులో స్పష్టంగా ప్రభుత్వ ఆదేశాలు ఉంది. తల్లిదండ్రుల అనుమతి అంగీకార పత్రం ఉంటేనే పిల్లలు మనం స్కూల్లోకి అనుమతిస్తాము. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, 9th 10th క్లాస్ పిల్లలైనా సరే స్కూల్కు రావడము తప్పనిసరి ఏం కాదు. ఇది మా మీరు గుర్తుపెట్టుకోండి. కొంత భాగం ఇంటి రావచ్చు, మళ్ళీ వాళ్ళకి ఇది వాళ్ళ డిజిటల్ పాఠాలు కావచ్చు. అయితే ముఖ్యంగా ఏంటంటే 9th 10th క్లాస్ వాళ్ళు, అదేవిధంగా 10th క్లాస్ వాళ్ళు లేదా ఇంటర్మీడియట్ వాళ్ళు లేదా డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు
టీచర్లను కలిసి వాళ్ళ సందేహాలు ఉంటే చేసుకోవాలి కాబట్టి స్కూల్కి వస్తే బాగుంటుంది. అయితే ఇక్కడ మనకు ఇచ్చిన ఆదేశాల్లో స్పష్టత ఉంది, ఇట్స్ నాట్ మ్యాండేటరీ టు కమ్ టు ద స్కూల్, అటెండెన్స్ అనేది కంపల్షన్ కాదు. మన సాధారణంగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాయాలంటే సమ్ పర్సంటేజ్ ఆఫ్ అటెండెన్స్ 75% అనేది స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తాం. అటెండెన్స్ ఇస్ నాట్ కంపల్సరీ. పిల్లవాడు డిజిటల్ పాఠాలు విన్నా స్కూల్కి వచ్చినా కూడా పాఠాలు వినవచ్చు. అయితే ఈ సందర్భంగా విస్తృతమైన ఏర్పాట్లు స్కూల్లో చేయాలి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాము 9 నెలల కాలంగా మూతబడి ఉన్నాయి. అది ఇప్పుడు క్లాస్ రూమ్స్ మనం ఓపెన్ చేయాలి, వాటిని క్లీన్ చేయాలి, వాటిని శానిటైజ్ చేయాలి. అదేవిధంగా బెంచ్కి ఒకరిని కూర్చోబెట్టాలి. కోవిడ్ ప్రస్తుత నిబంధనల ప్రకారం 6 గడువులకు ఒక విద్యార్థి కూర్చోవాలి. అలాంటప్పుడు మీరు ఇప్పుడు అర్థం ఎందుకు చెప్తున్నానంటే, ఒక స్కూల్లో 200 మంది స్ట్రెంత్ ఉంటే అందులో పర్సే 9th 10th వాళ్ళు 80 మంది ఉన్నారు అనుకోండి. సో ఇప్పుడు ఉన్నాయి 5 క్లాస్ రూమ్లు కదా. సో వీటిని ఇది ఇది ఆ ఏర్పాట్ల ప్రకారం కూర్చోబెట్టుకోవాలి. ప్రభుత్వం తదుపరి ఆదేశాలు వస్తాయి. వీళ్ళకి ఒకే పూట నడపాలా, 2 పూటలు నడపాలా, మనకున్న ఫిజికల్ రిసోర్సెస్ బట్టి తరగతి గదులు విస్తృతంగా ఉంటే డే లాంగ్ నడపాలి. అయితే ఇక్కడ మనం విద్యార్థులు తల్లిదండ్రులు తర్వాత ఉపాధ్యాయులు గుర్తించాల్సింది ఏంటంటే, ఫిబ్రవరి 1 నుంచి సాధారణ పరివేళల్లో అంటే ఫుల్ టైం నడుస్తాయి స్కూల్స్. స్కూల్స్ హ్యాస్ టు రన్ ఫుల్ టైం. మరి ఫుల్ టైం నడిచినప్పుడు మనకు ఇంకోటి వస్తుంది, మనం మధ్యాహ్నం భోజనం పెట్టాలి కదా. సో మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక అంశం ఉంది, మధ్యాహ్న భోజనం అంటే మనకు మన స్కూళ్ళలో ఐ మీన్ డే స్కూల్స్లో ఆ బియ్యం మరి ఏ పరిస్థితుల్లో చెప్పలేదు. చాలా వరకు అవి పాడైపోయింది. వాటిని ఎంత ఎప్పటికప్పుడు బాగు చేస్తున్నా కూడా చాలా వరకు పాడైపోయింది. సో ముఖ్యంగా ఇప్పుడు మధ్యాహ్న భోజనం సంబంధించి వాళ్ళు ఆ బియ్యం ప్రొక్యూర్ చేసుకోవాలి సివిల్ సప్లైస్ నుంచి. తర్వాత మనకు కుకింగ్ ఏజెన్సీస్ ఉన్నారు, వాళ్ళని పిలిపించి వాళ్ళ వంట పాత్రలు కడిగించి వాటిని కూడా పరిశుభ్రం వచ్చి శానిటైజ్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ వెల్ బిఫోర్ చేసుకున్నారు. ఇందులో ఇంకొకటి అంటే రెసిడెన్షియల్ అంటే ఇక్కడ మనకు చాలా జాగ్రత్త తీసుకున్నాం. రెసిడెన్షియల్ అంటే మన ప్రభుత్వ యాజమాన్యంలో కేజీబీ ఉన్నాయి, మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ పాఠశాల ఉన్నాయి. ఇప్పుడు అంతకుముందు ఒక రూమ్లో 3 4 మనం అట్లా ఉంచాము, లేదా డార్మెటరీలో ఉంచాము. ఇక్కడ కూడా ఈ ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది విధిగా పాటించాలి. ఇప్పుడు మధ్యాహ్నం భోజనం పెట్టినప్పుడు అంతకుముందు పిల్లలు చక్కగా ఓనంలో రాసుకుంటూ దగ్గర దగ్గరకు వచ్చేవాళ్ళు, అట్లా కాదు. వాళ్ళకు కూడా సర్కిల్స్ గీసి ఆ సర్కిల్స్లో పిల్లల్ని పెట్టి వచ్చి తీసుకోవాలి. ఇట్లాంటి ఏర్పాటు చేయాలి. ఇంకొకటి ఏంటంటే, అది ఉపాధ్యాయులు కావచ్చు, టీచర్లు మన పిల్లలు కావచ్చు, విధిగా మాస్క్ మాత్రం ధరించాలి, శానిటైజర్ అనేది అందుబాటులో ఉండాలి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే కరోనా బారిన పడకుండా మన పిల్లల్ని మనం కాపాడుకోవచ్చు. చాలా మంచి విషయాలు తెలియజేశారు సార్. ఒకటి మాస్క్ నిబంధన అనేది కంపల్సరీ, సోషల్ డిస్టెన్స్ సార్ ఎప్పటికైనా కూడా అవి ఎక్కడైనా అంటే పాఠశాలలో కాకుండా ఎక్కడైనా అవి పాటించాల్సినటువంటి తప్పనిసరి జాగ్రత్తలు అండి. చాలా సంతోషం సార్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మిడ్ డే మీల్స్ విషయంలో నాణ్యమైనటువంటి బియ్యాన్ని అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పారు. అది కూడా చాలా హ్యాపీ అండి, వెరీ నైస్. ఎందుకంటే శుచి శుభ్రత అనేది మన కోవిడ్ సమయంలో చాలా ముఖ్యమైనదిగా మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం సార్. యాస్, థ్యాంక్ యూ సార్. సార్ ఇంకొక ప్రశ్న ఏంటంటే, మామూలుగా ఇప్పుడు మనకు యాక్చువల్గా అకాడమిక్ ఇయర్ అనేది చాలా మట్టుకు అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి పీరియడ్ అనేది 90 డేస్ అట్లా కొన్ని డేస్ మాత్రమే మనకు రాబోతుంది. మరి ఇంత తక్కువ సమయంలో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ప్రత్యక్ష బోధన అనేది సాధ్యమవుతుందా? వై నాట్, సాధ్యం కాదు. ఒకటండి, పిల్లలకి ప్రత్యక్షంగా రాలేదని ఆన్లైన్ డిజిటల్ ద్వారా ఆల్రెడీ ఇప్పుడు మనకు టెలికాస్ట్ అయ్యే పాఠాలు అక్టోబర్ సిలబస్ వరకు, నవంబర్ సిలబస్ వరకు కూడా మనకు టెలికాస్ట్ అవుతున్నాయి. అంటే మనం ఏమైంది, మనం ఒక 2 నెలలు వెనుక్కున్నాం. అయితే ఈ పాఠాలు అనేవి మార్చ్ 31 వరకు అట్లా వరకు మనకు, ముఖ్యంగా 9th 10th వాళ్ళకి మాత్రం మార్చ్ లాస్ట్ వీక్ వరకు వాళ్ళకు టెలికాస్ట్ అవుతుంటాయి. తర్వాత ప్రభుత్వం వాళ్ళు ఆలోచించండి, ఆ తర్వాత మనకు రివిజన్ కొంత టైం ఇచ్చే పరీక్షలు పెడతారు. ఇలా మార్చ్ 31 అయిపోగానే గతంలో లాగా మార్చ్ చివరి వారంలో, అదే ఏప్రిల్ మొదటి వారంలో పరీక్షలు పెట్టారు. పిల్లలకి రివిజన్ చేయాలి కదా. అయితే ఇప్పుడు పిల్లలు స్కూల్కి వచ్చినాక ఏం చేస్తారంటే, ఉపాధ్యాయులు చేయాల్సింది ఒకటైపోను
అయిపోయిన పాఠాల గురించి, ఒకరేమో అయిపోయిన పాఠాల గురించి వాళ్ళకి రివిజన్ ఇచ్చేస్తూ, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రాబోయే పాటలు ఏ రోజు ఆ పాటలు ఆ రోజు పాటలు టెలికాస్ట్ గురించి మనకు వివరాలు ఉంటాయి. అందుకని ఈ దీనికోసం గాను మా సిద్దిపేట జిల్లాలో మేము ఆల్రెడీ ఒక ప్రత్యేక ప్రణాళిక December 1st నుంచి స్టార్ట్ చేశాం. December 1st అంటే జూన్ సిలబస్ లో సంబంధించిన రివిజన్ అనేది ఆల్రెడీ మేము స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేసి విద్యార్థులకి అంటే ఇప్పుడు స్కూల్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో అప్పటికి మాకు ఇదమిద్దంగా తెలియదు కాబట్టి రివిజన్ సంబంధించిన కాన్సెప్ట్స్ డిజిటల్ పాఠాలు కూడా మేము రూపొందించి సిద్దిపేట్ విద్యామిత్ర అని మా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాము. ఇది మాకు ఉన్న సౌకర్యం. అంతకుముందు ఏమో మనం ఏం చేసేవాళ్ళము, ఎప్పుడైనా మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్పెషల్ క్లాసులు పెట్టి వాళ్ళని ఎక్స్టెండెడ్ అవర్స్ ఉంచుకొని చెప్పాము. ఇప్పుడు ఆ అవకాశం లేదు కాబట్టి ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న ఈ డిజిటల్ మోడ్ని మనం తీసుకోవడం జరిగింది. అయితే ఇది కొంచెం కష్టమైన పనే కానీ అసాధ్యం కాదు, గుర్తుపెట్టుకోండి. దానికి ఇప్పుడు మన ప్రధాన ఉపాధ్యాయులతో ఉపాధ్యాయులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఆ ప్లాన్ కూడా చేయడం జరుగుతుంది. మనకు ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాల్లో 20 తేదీ కల్లా కూడా అందులో ప్రతి స్కూల్ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి. లాజిస్టిక్ ప్లాన్ ఉంది, తర్వాత వాళ్ళకి సంబంధించిన శానిటైజేషన్ ప్లాన్ ఉంది, మెడికల్ ప్లాన్ ఉంది, అకాడమిక్ ప్లాన్, ఇవన్నీ ప్రతి ప్రధానోపాధ్యాయుడు వాళ్ళ ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పరచుకొని ఎవరి స్కూల్ సంబంధించిన వాళ్ళ యాక్షన్ ప్లాన్ వాళ్ళు చేసుకుంటూ ఉండాలి. అయితే ఇప్పుడు మన ఉపాధ్యాయులు కూడా ఊరికే ఉండలేదు. చాలా స్కూళ్ళలో ఎవరికి వాళ్ళు వాళ్ళ విద్యార్థుల్ని ఆన్లైన్ డిజిటల్ మోడ్ ద్వారా వాళ్ళకి సంబంధించిన డౌట్స్ తీర్చినారు. మా సిద్దిపేట జిల్లాలో మా ఉపాధ్యాయులు డిసెంబర్ మాసం నుంచే విద్యార్థుల ఇళ్ళకి వెళ్ళి కూడా డౌట్స్ తీరుస్తున్నారు. సో వీఆర్ ఇన్ టచ్ విత్ ద స్టూడెంట్స్. అయితే మనం కంపేర్ చేయలేం బిఫోర్ కోవిడ్, డ్యూరింగ్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్. అది మనం బిఫోర్ కోవిడ్ ఉన్న విధంగా అలా చేయలేకపోవచ్చు. మెల్లగా ఇంకోటి అంటే పిల్లలు కూడా ఇప్పుడు స్కూల్కి వస్తే డెఫినెట్గా మనం వాళ్ళకి కావాల్సింది అందజేయవచ్చు. అంటే ఇప్పుడు March 31st వరకు మనకు ఒకసారి సిలబస్ కవర్ చేయడానికి ఒక 1 మంత్ రివిజన్లో పిల్లల్ని ఎగ్జామినేషన్స్కి మనం సన్నద్ధం చేయవచ్చు. ఇది మా జిల్లా యాక్షన్ ప్లాన్. చెప్పండి. అంటే సార్ ఇప్పుడు సిలబస్ ఏమైనా తగ్గిస్తున్నారా దాంట్లో? ఇప్పుడు సిలబస్ విషయానికి వస్తే 30% ఆఫ్ ద సిలబస్ ఈజ్ నాట్ కన్వర్టెడ్ ఫర్ ప్రాజెక్ట్స్ అండ్ అసైన్మెంట్స్. సో దాట్ విల్ నాట్ బి కవర్డ్ ఇన్ ద యాన్యువల్ ఎగ్జామినేషన్స్. ఇంకా తర్వాత ఇప్పుడు సిలబస్ కవరేజ్ అనేది ఆన్లైన్ నడుస్తుంది, ఆఫ్లైన్ నడుస్తుంది. దీని ఏంటంటే బ్లెండెడ్ మోడ్ ఆఫ్ టీచింగ్ అంటారు. అంటే ఆన్లైన్లో లెసన్స్ వస్తుంటాయి, పిల్లలు స్కూల్కి వచ్చినప్పుడు వింటారు. అంటే ఇప్పుడు సిలబస్ కవరేజ్ అనేది తర్వాత పిల్లల్ని ఎగ్జామినేషన్ ప్రిపేర్ చేయడం అనేది కష్టసాధ్యమైన పని కాదు, కొంచెం ఇబ్బంది పడతాం మనం. ఎందుకంటే ఇప్పుడు మనకు రాబోయే సమయము ఇప్పుడున్న ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ 4 నెలలు తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మనకి వచ్చేది హార్డ్లీ 50 వర్కింగ్ డేస్ వస్తాయి మనకు, 50 వర్కింగ్ డేస్ మనం అన్ని హాలిడేస్ అది చేస్తే. సో ఈ వర్కింగ్ డేస్లోనే దాని అనుగుణంగా ప్లాన్ చేస్తాం. మనకు SC/RTE వాళ్ళు కూడా ఇస్తారు. మా జిల్లాకు సంబంధించి మేము ఆల్రెడీ మేము రివిజన్ ప్లాన్ వారి SSC December 1st నుంచి స్టార్ట్ చేశాము. అయినా ఇప్పుడు ప్రస్తుతానికి మా పరిస్థితులకు అనుగుణంగా మళ్ళీ ఒకసారి ప్లాన్ చేసి దానికి విద్యార్థులకి చేరే విధంగా చేస్తాం. ఇది మా జిల్లాకు సంబంధించిన యాక్షన్ ప్లాన్. చెప్పండి. ఓకే అండి. సో అంటే ఏంటంటే సార్ ఇప్పుడు కొంతమంది పిల్లలు అంగీకార పత్రాలు అంటే అంగీకారం చేయనటువంటి పిల్లలకి, పేరెంట్స్ అంగీకారం ఇవ్వనటువంటి పిల్లలకి ఆఫ్లైన్ ద్వారా ఇంటి వద్దనే విద్య అనేది అందుతుంది కదండి, క్లియర్? అవునండి. ఎస్. సో ఎవరైతే భౌతికంగా పాఠశాలకు వస్తారో వాళ్ళకి ఆఫ్లైన్ ద్వారా ఫిజికల్ గా టీచింగ్ అనేది అంది, మనం భౌతిక దూరాన్ని పాటిస్తూ ఆ పిల్లలు అందుకుంటారు. చాలా బాగుంది సార్. ఆన్లైన్ సార్, ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే అటు ఆన్లైన్ ఇటు ఆఫ్లైన్ రెండు విధాలుగా కూడా విద్య అందించడం అనేది ఇబ్బందికరంగా ఉంటుందా లేదంటే సులువుగానే ఉంటుందా, దానికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక అనేది ఉందా? ఆన్లైన్ అనే దానికి సపోర్టివ్ గానే ఇప్పుడు పిల్లలు భౌతికంగా రావడం జరుగుతుంది. టోటల్ గా ఆన్లైన్ గా విని వచ్చే సామర్థ్యం అనేది పిల్లలకి కష్టం. అట్లా కాకుండా ఉండడానికి దట్టు మనం
ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చేసే వ్యక్తి టోటల్ ఆన్లైన్ లో ఉంటాడు, ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తాడు, వారికి బాగుంటుంది. చిన్నపిల్లలు కదా వీళ్ళంతా, 9th 10th ఆ కింద తరగతి వాళ్ళు. మనం ఇంకొకటి, మన దగ్గర కూడా ఎక్కడ ఏ ప్రపంచంలో ఏ దేశంలోనైనా కూడా ఫిజికల్ టీచింగ్ మోర్ ఎంకరేజ్డ్. ఇప్పుడు ఈవెన్ అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశంలో కూడా ఇప్పుడు బ్లెండెడ్ మోడ్ నడుస్తుంది. కొద్ది రోజులు స్కూల్కి వెళ్తున్నారు, కొద్ది రోజులు ఇంట్లో ఉంటున్నారు, సేమ్ అన్ని చోట్ల ఇదే నడుస్తుంది. అయితే మనం మన రాష్ట్రం అంటూ మనం కొంచెం లేట్ గా ఓపెన్ చేస్తున్నాం. ఇతర రాష్ట్రాలు మనకంటే ఒక నెల ముందు ఓపెన్ చేస్తున్నారు. దాని వాళ్ళ యొక్క అనుభవాలు దృష్టిలో పెట్టుకుని పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని మనం ఈ కొంచెం లేటుగా ఓపెన్ చేసి, కారణం ఏంటంటే ఇప్పుడు ఫిబ్రవరి 1 వరకు అలా ఈ చలి తీవ్రత తగ్గుతుంది మన రాష్ట్రంలో, అప్పుడు కొంచెం ఎండలు ఉంటాయి, పిల్లలకి చలి వల్ల కలిగే ఇబ్బంది రాకుండా ఉండడానికి అవకాశం ఉంది. తర్వాత మనకు ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాలు క్లియర్ గా ఉంది, ఎవరైనా పిల్లలు దగ్గు జలుబు జ్వరం లాంటి ఇబ్బందులతో ఉంటే వాళ్ళు బడికి రావాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే అటెండెన్స్ ఈజ్ నాట్ మ్యాండేటరీ అని ఇంతకుముందు కూడా చెప్పాను, కంపల్సరీ ఏం కాదు అటెండెన్స్. కాబట్టి వాళ్ళు ఆన్లైన్లో విన్నా, వాళ్ళు వచ్చి స్కూల్లో మనకు ఫిజికల్గా విన్నా, దే ఆర్ ట్రీటెడ్ యాజ్ అటెండింగ్ ద స్కూల్. వాళ్ళని 10th క్లాస్ పిల్లలు మాత్రం ఆలోచిస్తాం. ఇది ఏమైనా ఐసోలేషన్ రూమ్స్ ఏమైనా ఏర్పాటు చేయడం అనేటువంటి నిబంధనలు ఏమైనా వచ్చాయా? గుడ్ క్వశ్చన్. ఉంది, నిబంధనలు ఉంది. ఏదైనా ఒక రూమ్ సపరేట్ గా దాన్ని శానిటైజ్ చేసి ఆ రూమ్ ఎవరన్నా పిల్లలు కొంచెం స్కూల్కి వచ్చినాక ఇబ్బంది పడితే వాళ్ళని ఆ రూమ్ లో ఉంచడానికి, అదేవిధంగా మెడికల్ ప్లాన్ లో భాగంగా మన వైద్య శాఖ వారు మనకు వచ్చి వాళ్ళ నర్సును పంపడము, అవసరం మా పిల్లల్ని పిహెచ్సి పంపి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషం. ముఖ్యంగా ఐసోలేషన్ రూమ్ అనేది రెసిడెన్షియల్ మోడ్ లో ఉన్న వాళ్ళు కంపల్సరీ అండి. రెసిడెన్షియల్ మోడ్ లో మనకు సిక్ రూమ్ అని ఒకటి పెట్టుకుంటాము, మనకు అందరు తెలుసు అది. అలాంటిది ఇప్పుడు మనం డే స్కూల్లో కూడా ఒకటి పెట్టుకోవాల్సి ఉంటుంది ఎవరైనా ఇబ్బంది పడితే. సార్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 300 కంటే అంటే 300 కంటే ఎక్కువ ఉన్నటువంటి కాలేజీల్లో గానీ స్కూళ్లలో గానీ వాళ్ళకి ఏమైనా షిఫ్ట్ సిస్టమ్ అనేది కొనసాగుతుందా, లేదంటే మామూలుగా ఇట్లాగే నడిపించడం జరుగుతుందా? కొన్ని స్కూల్స్ లో మనం చూస్తూ ఉన్నాం, చాలా మంది ఉన్నారు ఎస్ఎస్సి స్టూడెంట్స్ గానీ 9th క్లాస్ పిల్లలు గానీ. సో అలాంటి వారికి పరిభాషలో హోల్ స్కూల్ స్ట్రెంత్ 9th 10th 300 9th 10th చాలా రేర్ గా ఉన్న స్కూల్స్ అండి అవి. చెప్పేది మా దగ్గర గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ సిద్దిపేట ఉంది, ఇందిరానగర్ స్కూల్ ఉంది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, తర్వాత ములుగు హై స్కూల్ ఉంది, మర్కూక్ హై స్కూల్ ఉంది, తర్వాత గజ్వేల్లో కూడా గవర్నమెంట్ హై స్కూల్ గజ్వేల్, ఇలాంటి స్కూళ్ళల్లో మాత్రం. అయితే ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, 300 వీళ్ళే ఉన్నారంటే మనం ఏంది, మిగతా స్ట్రెంత్ స్కూల్ స్ట్రెంత్ 500 పైన ఉంటుంది కదా. అంటే ఒక్కొక్క దానికి 2 సెక్షన్స్ ఉంటాయి కదా, మినిమం 2 సెక్షన్ ఉంటాయి మన కదా. అంటే 10 అవైలబుల్ ఉంటాయి లేవా? 10 రూమ్లు 10 12 రూమ్లు అవైలబుల్ ఉంటాయి టీచింగ్ కోసం. సో మనకు ఇంతకుముందు అందరి పిల్లలు ఉన్నప్పుడేమో మొత్తం 6th 7th 8th 9th 10th 5 తరగతిలో ఉన్నప్పుడు 5 రూమ్లు 10 రూమ్లు 5 రూమ్లు 15 రూమ్లు మనకు అవైలబుల్ అని అనుకున్నాం. వరుస ఇప్పుడు 15 రూమ్లు అవైలబుల్ ఉంటే ఈ 300 మందిని క్లాస్కి 20 మందిని అడ్జస్ట్ చేయవచ్చు. ఒక క్లాస్ లో మనకు ఒక క్లాస్ లో మన పిల్లలు అంతకుముందు కూర్చోనంటే మనం బెంచ్కి ఇద్దరు కూర్చోబెట్టినాం, ఒక క్లాస్ లో మనకు 15-20 బెంచ్లు ఉంటాయి కదా. సో బెంచ్ ఒకటి కూర్చోబెట్టి అడ్జస్ట్ చేయవచ్చు. అయినా ఇది దిస్ ఒకటేంటంటే మనం ఈ పాఠశాల నడపడం దాన్ని మనం జనరలైజ్ చేయకూడదు ఎప్పుడు కూడా, స్కూల్ స్పెసిఫిక్ ఉండాలి, కేస్ స్పెసిఫిక్ ఉండాలి. అయితే ఇంకా మనకు ప్రభుత్వం నుంచి ఫర్దర్ ఆదేశాలు వస్తే దాన్ని బట్టి మనం ఫాలో అవుతాం. మా సిద్దిపేట జిల్లాలో మాత్రం ఇలాంటి ఎక్కువ స్కూల్ హెడ్ మాస్టర్లతో ఒక మీటింగ్ పెట్టుకుని వాళ్ళ యాక్షన్ ప్లాన్ కూడా మేము లెక్కలు తీసుకుంటాం. ఈ విషయంలో మా జిల్లాలో ఒక పెద్ద మీటింగ్ జరగబోతుంది 21వ తేదీ నాడు. మా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గౌరవ మంత్రి వర్యులు ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా హాజరవుతున్నారు. ఇందులో భాగంగా అన్ని రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్స్, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంస్, ఎంఈఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, మండల స్పెషల్ ఆఫీసర్ అంటే జిల్లా సంబంధించిన జిల్లా స్థాయి మండల స్థాయి అధికారులు, తర్వాత జెడ్పీటీసీలు, ఎంపీపీలతోని ఒక విస్తృతమైన మీటింగ్ ఏర్పాటు చేసి ఎలా పాఠశాలను ఎఫెక్టివ్గా నడపవచ్చు అనే మీద నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. సో దాంట్లో ఇలాంటి విషయాలను కూడా మేము
నిర్ణయాలు తీసుకుంటాం ఒకవేళ ఎక్కువ స్ట్రెంత్ ఉంటే ఏం చేయాలని. ఈ మీటింగ్ అనేది ఓన్లీ నాట్ ఫర్ స్కూల్స్, అప్ టు ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళ ప్రిన్సిపల్స్ కూడా వస్తారు మనం ఆ మీటింగ్. 21st రోజు జరిగే మీటింగ్ అది సిద్దిపేట జిల్లా విపంచి ఆడిటోరియంలో జరగబోతుంది. ఉదయం 10 గంటలకు షెడ్యూల్ చేశారు. సో ఇందులో గౌరవ మంత్రి వర్యులు, కలెక్టర్ గారి ఆదేశాలు, తర్వాత డిస్కషన్ విషయాలను బట్టి మేము వీల్ ప్లాన్. అయితే మా జిల్లాలో మీరు అన్న ప్రకారము 300 అబౌ ఉన్న స్కూల్స్ సుమారు ఒక 15 ఉన్నాయండి. కాబట్టి పెద్దగా ఇబ్బంది కాకపోవచ్చు. అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్ అంటే దీనికి మనకు తెలుసు, రెసిడెన్షియల్ స్కూల్ 2 సెక్షన్లు 80 మంది, 160 మంది ఉంటారు మనకు 9th గ్రేడ్ పిల్లలు. ఇప్పుడు ఈవెన్ మన కేజీబీలో కూడా అంతే ఉంటుంది కదమ్మా, 40-80 మంది. ఆ 200 కెపాసిటీ 80 మందికి అడ్జస్ట్ కి వచ్చే ఇబ్బంది కాకపోవచ్చు. అంటే మనకు 1/3 ఉన్నారు కదా, 1/3 సింపుల్ గా ఆలోచించండి, 2/3 స్టూడెంట్స్ ఆర్ నాట్ కమింగ్ టు ద స్కూల్, ఓన్లీ 1/3 స్టూడెంట్స్ ఆర్ కమింగ్. దిస్ కెన్ బి పాసిబుల్. మీరన్న షిఫ్ట్ సిస్టమ్ యొక్క అవసరం రాకపోవచ్చు. విల్ థింక్ అకార్డింగ్ టు ద స్కూల్ నీడ్. అది మేము 21st మీటింగ్ లో ఆ నిర్ణయాలు తీసుకొని జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా విలువైన సమాచారాన్ని అందించారు సార్. నిజంగా కూడా అంటే రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాల అపోహలు అందరిలో, పేరెంట్స్ లో గానీ, పిల్లల్లో గానీ, టీచర్స్ లో గానీ, చాలా మందిలో ఇవన్నీ ఆలోచనలు వస్తున్నాయి, ఎట్లా నడిపిస్తారు ఏంటి అనే విషయాలు. సో దీని పట్ల అడగడం జరిగింది సార్ ఈ క్వశ్చన్. సార్ మరొక మాట ఏంటంటే సార్, మామూలుగా పరీక్షల నిర్వహణ అనేది ఎలా ఉంటుంది, అంటే గతంలో మాదిరిగానే పరీక్షల నిర్వహణ అనేది జరుగుతుందా, లేదంటే ఇంకా దానికోసం ఏదైనా ఈజీగా సులువుగా ఏదైనా తీసుకోవాలి అనేటువంటి అంశాలపైన విశ్లేషణ గాని, అంశాలపైన ఏదైనా చర్చలు గాని అట్లా జరుగుతున్నాయా? చూడాలి దాని గురించి. మనకు పరీక్షల సంబంధ నిర్వహణ, పరీక్ష పేపర్ల యొక్క మార్పు చేసి ప్రస్తుతం మనకి ఆదేశాలు ఏం లేవు, ఎలా నిర్వహిస్తుంది దాని గురించి కూడా. ఇప్పుడు మన స్కూళ్ళు నడిచి ఒక స్టేజ్ మిడ్ వే వచ్చినాక, సే ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాము, సో మార్చ్ ఎండింగ్ అట్లా వచ్చాక అప్పుడు మన ఫీల్డ్ లెవెల్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుని దాని విషయంలో ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఏ ఆంటిసిపేషన్ లేదు. దీని గురించి పేపర్లలో 6 పేపర్లు ఉంటాయి, ఇది షార్ట్ ఆన్సర్కి ఎక్కువ స్కోప్ ఉంటుందని రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఒక ప్రభుత్వ విద్యాశాఖ అధికారిగా, జిల్లా విద్యాశాఖ అధికారిగా నేను అలాంటి విషయాలు నేను ఈ మీ ముఖంగా, మీ యూట్యూబ్ ఛానల్ ముఖంగా చెప్పకూడదు. అది వేట్ అండ్ సీ వాట్ డెసిషన్ ఇస్ గోయింగ్ టు డూ, హౌ బెస్ట్ వీ కెన్ మేక్ ద స్టూడెంట్స్ కంఫర్టబుల్ అని ఆలోచిస్తాం. ఎందుకంటే భౌతికంగా పిల్లలు మనకు దూరంగా ఉన్నారు కాబట్టి అన్నీ కూడా 2/3 టైం మన దగ్గర లేరు. ఇప్పుడు మనం ఫిబ్రవరి అంటే యాక్చువల్గా ఎగ్జామినేషన్ 3, దానికి రివిజన్ టెస్ట్లు పెట్టుకునే కాలంలో మనం బడి మొదలు పెడుతున్నాం. దాని అనుగుణంగానే మార్పులు చేర్పులు ఉండవచ్చు. ఎగ్జాక్ట్లీ ఐ కెనాట్ సే. అవునండి, అసలు చాలా అంతే సార్, చాలా మంది అపోహల్లో, పిల్లలలో అర్థం కాకుండా ఉంది. మీరు చాలా చక్కగా వివరించారు సార్, అలాంటివి ఏమీ లేవు, ప్రభుత్వం వారి ఆదేశాలు వచ్చిన తర్వాతనే, అంటే పిల్లల యొక్క మైండ్ సెట్ అనే దానికి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దానికి మీరు చక్కగా తెలియజేశారు సార్, థ్యాంక్ యూ సార్. ఆదేశాలు వచ్చిన తర్వాతనే ఉంటాయి కాబట్టి చూద్దాం సార్. మరొక క్వశ్చన్ ఏంటంటే, మిమ్మల్ని ఇంటరప్షన్, ఇప్పుడు ఒక విద్యార్థుల తల్లిదండ్రులను స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లాస్ట్ టైం సడన్ గా లాక్డౌన్ అయింది కాబట్టి మన పరీక్షలు నిర్వహించలేకపోయాము, అప్పటికి సరైన మనకు కాన్ఫిడెన్స్ లేక ఏర్పాటు చేయలేదు. కోర్టు వారి ఆదేశం ప్రకారం మనం వాటిని నిర్వహించలేము. కానీ ఇప్పుడు చాలా ఎగ్జామ్స్ మనకు భౌతికంగా కూడా స్టార్ట్ అయ్యాయి, నేషనల్ లెవెల్ ఎంటర్ చేస్తాం. సో ఇప్పుడు మీరు ఈ మీ యూట్యూబ్ ఛానల్ ముఖంగా విద్యార్థుల తల్లులకు చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా యాన్యువల్ ఎగ్జామ్స్ నడుస్తాయి, పబ్లిక్ SSW పబ్లిక్ ఎగ్జామ్ నడుస్తుంది, ఇది అందుకోసం మీ పిల్లల్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలనే ఒక సూచన చేయడం జరుగుతుంది. సో లాస్ట్ టైం లాగా అందరినీ పాస్ అనే అంశం లేదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీరు అంటారు, సార్ మరి ఇంటర్నల్ మార్క్స్ కోసం FAL ఎట్లా అంటారు? ఎస్, ఇప్పుడు వాళ్ళ పిల్లలు చేసే ప్రాజెక్ట్ వర్క్ ని ఇప్పుడు మనం FAL నిర్వహించుకోవచ్చు కదా, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఇన్న 3 నెలల కాలంలో 3 FAs నిర్వహించుకోవచ్చు, 1 SA నిర్వహించుకోవచ్చు. యాజ్ అ పార్ట్ ఆఫ్ ద రివిజన్ వీటిని మనం మలుచుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంది, హార్డ్ అండ్ ఫాస్ట్ లేకుండా. ఏదైతే మనము 30% మనం పక్క పెడుతున్నాం అంటున్నామే, దా వాటిలో FAను కండక్ట్ చేసుకోవచ్చు, అట్లాగే ఒక SA కూడా కండక్ట్ చేసుకోవచ్చు యాజ్ అ పార్ట్ ఆఫ్ రివిజన్ టెస్ట్.
బహుశా అలాంటి ఆదేశాలు మనకు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. నిజంగా మంచి సందేశం సార్ ఇది. సార్, మరొక మాట ఏంటంటే, అంటే నేను ఒక విద్యాశాఖ అధికారిగా కాకుండా ఒక సైకాలజిస్ట్ గా మిమ్మల్ని ఒక ప్రశ్న వేద్దాం అనుకుంటున్నాను సార్. పిల్లల పైన ఒత్తిడి అనేది ఎలా ఉంటుందంటారు? ఉంటుందండి, వేట యాక్సెప్ట్. బికాస్ ఆల్మోస్ట్ ఇప్పుడు మనం బడులు తెరిచి జూన్ అనుకుంటే, జూన్ అంటే 7 మంత్స్ పిల్లలు ఫ్రీగా ఉన్నారు ఇంటి దగ్గర. వాళ్ళ వచ్చిన డిజిటల్ లెసన్ వినుకుంటూ, టీచర్లు వచ్చిన హోంవర్క్ చేసుకుంటూ, వాళ్ళకి ఏంటంటే ఇన్ఫార్మల్గా ఎడ్యుకేషన్ నడిచింది. ఫార్మల్ ఎడ్యుకేషన్ కొంచెం ట్యూన్ అవ్వడానికి విద్యార్థులకు టైం పడుతుంది, ఒత్తిడి ఉంటుంది. కానీ ఒకసారి ఇప్పుడు ఫ్రీడమ్ నుంచి కొంచెం రిస్ట్రిక్టెడ్కి వచ్చేవరకు అది పెద్దవాళ్ళకైనా అది ఉంటుంది. ఒక 5 రోజులు సెలవు వచ్చి తెల్లారి ఆఫీస్ పోమంటే అబ్బా అనిపించినట్టుగా 7 నెలలుగా, అంటే ఇంకా ఆ మాటకు వస్తే అంతకుముందు ఇంకొక మనం 3 నెలలు యాడ్ చేసుకుని 10 నెలలుగా వీళ్ళు బిజినెస్ స్కూల్కి వెళ్ళలేదు. అయితే వీళ్ళు కొంచెం పెద్ద పిల్లలు కదా, 9th 10th కాబట్టి, ప్లస్ 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్ ఇస్ కంపల్సరీ అని తెలుసు. సో కొంచెం ఒత్తిడి గురైన వాళ్ళు తప్పనిసరిగా వస్తారు. తర్వాత మనం ఒత్తిడికి ఏం చేయక, వాళ్ళని ఒత్తిడి చేయకుండా వెళ్ళినంత వరకు వాళ్ళని ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళు ముందు బడికి అలవాటు కావాలి. ఇది క్లియర్ చెప్తున్నాను, బడి అనేది మర్చిపోయారు ఆల్మోస్ట్ రావాలని. కాబట్టి బడికి అలవాటు అయ్యాక స్లోగా మనం వాళ్ళ మీద ఈ సిలబస్లు అనేది పెంచుకుంటూ వెళ్ళవచ్చు. సార్, ఈ కరోనా ఎఫెక్ట్ అనేది ఇంకా ఎంతకాలం ఇట్లా ఉండబోతోంది అని అనుకుంటున్నారు? అంటే మామూలుగా మానసిక శాస్త్రవేత్తగా మిమ్మల్ని ఇట్లా అడగడం జరుగుతుంది, అసలు ఈ ఎఫెక్ట్ ఇంకా ఎన్నాళ్ళు మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది సార్? ఇప్పుడు ఎట్లా ఉంది, అంటే పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు WHO గారు చెప్పిన ప్రకారము 2021 లో కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది. కానీ మన మన భారతదేశంలో ఆల్రెడీ వ్యాక్సినేషన్ స్టార్ట్ అయిపోయింది, అండ్ వెరీ మ్యాసివ్ వ్యాక్సినేషన్. అది కూడా మనకు నిన్నటి రోజున 16వ తేదీ రోజు స్టార్ట్ అయిపోయింది. సో అందరికి వ్యాక్సిన్ అంటుంది కాబట్టి ఇంకొక ఈత ఈ 2021 వరకు దీని ఇంపాక్ట్ ఉండవచ్చు. కానీ గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పారు, వ్యాక్సిన్ నేను ఇప్పించుకున్నాను, ఇక నేను ఫుల్ ప్రూఫ్ అనుకోవద్దు, ఏవైతే కోవిడ్ నిబంధనలు పాటించాలి, ఎందుకంటే మిగతా వాళ్ళకి ఇంకా కాలే కదా. అందుకని ఈ మాస్క్, SMS అంటాం కదా, శానిటైజేషన్ మాస్క్ అండ్ చెప్పండి, SMS అని చెప్పండి, ఈ మధ్య వాడాం కదా, సోషల్ డిస్టెన్సింగ్. ఓకే, ఈ మూడు, ఈ దిస్ SMS ఇస్ కంపల్సరీ. ఓకే, ఇంకా నాకు అనిపించేది ఏంటంటే ఫ్యూచర్ లైఫ్ లో కూడా ఇది అవసరం పడుతుందేమో. దీని ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటుంది అనేది అది శాస్త్రవేత్తలు చెప్పగలుగుతారు, మనం ఒక మామూలు మనిషిగా చెప్పలేము. బట్ వెన్ యూ ఫాలో దీస్ SMS డెఫినెట్లీ యూ కెన్ ఓవర్కమ్ విత్ ద ప్రాబ్లమ్. అంతే కదండి? అంతే అంతే సార్, చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే జనరల్ గా చాలా మంది ఇప్పుడు ఫస్ట్ డోస్ అయిపోయినాక ఇంకా సెకండ్ డోస్ అవన్నీ కూడా చెప్తున్నారు కదా, మళ్ళీ ఇంకొక డోస్ వేసుకోవాలి, దాని తర్వాతనే మనం సేఫ్టీగా వెళ్ళినట్టు అని. ఇట్స్ ఎ ప్రోటోకాల్, ఇట్స్ ఎ ప్రోటోకాల్ ఆఫ్ ద వ్యాక్సినేషన్, ఇట్స్ ఎ ప్రోటోకాల్ ఆఫ్ వ్యాక్సినేషన్. అంటే అట్లా వ్యాక్సినేషన్ చేసిన వాళ్ళకి దేర్ ఇస్ లెస్ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ అఫెక్టెడ్, వెరీ లెస్ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ అఫెక్టెడ్ అని. వ్యాక్సినేషన్ వల్ల ఏమిటంటే యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి మన లోపల, ఆ వైరస్ మన దగ్గరకు వచ్చినా ఆ వైరస్ తో పోరాడే యాంటీబాడీస్ డెవలప్ అయిన తర్వాత మనల్ని అఫెక్ట్ చేయదు. ఇది వ్యాక్సినేషన్ యొక్క ఉద్దేశం. సార్, ఇక్కడ ఒక చిన్న పర్సనల్ క్వశ్చన్ సార్. సార్, మీ తల్లిదండ్రుల గురించి కానీ మీ కుటుంబం గురించి కానీ ఏమైనా మాకు తెలియజేస్తారా, మా ప్రేక్షకులతో ఏమైనా పంచుకుంటారా సార్? ఓకే, ఇది మనం ముందు అడగాల్సింది, సరే చెప్పలేకపోయాను. సో మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఈజ్, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మా పేరెంట్స్ మేము 3 పిల్లలము, నేను పెద్దవాడిని, నా తర్వాత తమ్ముడు అమెరికాలో ఉన్నాడు శ్రవణ్ కుమార్, చెల్లెలు విజయలక్ష్మి, మా బావగారు హైదరాబాద్లో ప్రైవేట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. నాకు నా భార్య జిల్లా కన్జ్యూమర్ ఫోరం రంగారెడ్డిలో మెంబర్ జడ్జిగా పనిచేస్తున్నారు. ఇద్దరు అమ్మాయిలు, పెద్ద అమ్మాయి జాబ్ చేస్తుంది బాష్ బెంగళూరులో, చిన్న అమ్మాయి ఫ్యాషన్ టెక్నాలజీ ఫైనల్ ఇయర్ ప్రస్తుతం ఇంటర్న్షిప్. దిస్ ఇస్ మై బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్. తల్లిదండ్రుల పేర్లు? అమ్మ, నా అమ్మ పేరు సరోజదేవి, నాన్న పేరు నరసింహారావు, నాన్నగారు రిటైర్డ్ డిప్యూటీ రిజిస్ట్రార్ ఫ్రమ్ కాకతీయ స్టేట్.
థ్యాంక్ యూ సో మచ్ అంటే చాలా మందికి ఉంటుంది సార్ తెలుసుకోవాలి అనే అటువంటిది దాని వల్ల అడగడం జరిగింది సార్ ఇంకొక ప్రశ్న సార్ మీ బలాలు బలహీనతలు ఏమైనా మాకు తెలియజేస్తారా అంటే ఏంటంటే సార్ ఎవరైనా కూడా జీవితంలో ఒక ప్లేస్ అది అంటే ఒక స్థాయికి వెళ్ళగలిగారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళని మోటివేట్ చేసేటువంటి ఏదో స్ట్రెంగ్త్ అనేది వాళ్ళలో ఉంటుంది ఖచ్చితంగా ఆల్వేస్ ఇట్ మోటివేట్స్ అస్ సో ఎన్నో వైఫల్యాలు ఎదుర్కొంటేనే మీరు ఈ స్థాయికి వచ్చి ఉంటారు ఎవరు కూడా అనుకోగానే వచ్చేయరు సో అలాంటి సమయంలో ఎలాంటి బలాల వల్ల మీరు నేర్చుకోగలిగారు అనేది చెప్తే ఇంకా మా మా వాళ్ళకి చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది అనేటువంటి ప్రశ్న సార్ వేరే ఉద్దేశం ఏం లేదండి ఇప్పుడు ఒక టాస్క్ సాధించాలంటే మనకి ఈ మధ్య ఇది పీపీ కిట్ అని మనం విన్నాం పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అని విన్నాం ఆ పీపీని మనకు అన్వయించుకోవచ్చు ప్లానింగ్ పర్సుయేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ గుర్తుపెట్టుకోండి ఒక గోల్ పెట్టుకున్నాడు ప్లానింగ్ పర్సుయేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఈ పీపీ ఉంటే తప్పనిసరిగా మనం సాధించగలుగుతాం సో దట్ షుడ్ బి అవర్ స్ట్రెంగ్స్ తర్వాత వీక్నెస్కి వస్తే ఇన్హిబిషన్స్ ఉండొద్దు అనుమానాలు చేయగలుగుతానా లేదా అని వెనక ఉన్నాడు అంటే అవి ఉంటే మనం జీవితంలో సాధించడం కష్టం ఇది జీవితం ఎవరికైనా వస్తుంది అంటే ఇక్కడ మనం ఒకటి ఆలోచించేది ఏంటంటే ఫస్ట్ ఒక టాస్క్ ఇచ్చినప్పుడు మనకు డౌట్ వస్తుంది సాధించగలనా వస్తుంది అది మన బలహీనత అవుతుంది సాధించాలి కొంచెం మన స్ట్రెంగ్త్ కొంచెం అప్పుడు ఎలా సాధించాలని ఒక ఆలోచన వస్తుంది సాధించి తీరాలి ఫైనల్ అది గుర్తుపెట్టుకోండి ఎనీ టాస్క్ స్టార్ట్స్ విత్ ఏ డౌట్ తప్పనిసరి ఎందుకంటే ఆ ఇచ్చిన టాస్క్ అనేది మనకు మ్యాచ్ అవుతుందా లేదా ఇప్పుడు 10/10 రావాలి పిల్లలు కంటే వాడు నిర్ణయించుకోగానే ఫస్ట్ డౌట్ వస్తుంది నేను నిజంగా నన్ను సాధించగలుగుతాను లేదా ఎందుకు సాధించలేని క్వశ్చన్ వేసుకుంటే ఆ బలహీనత బయటపడుతుంది తర్వాత ఇప్పుడు ఆపర్చునిటీస్ అంటే విద్యార్థులకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు ఈ భౌతికంగా స్కూల్ తెరవడం ఇట్స్ బిగ్ ఆపర్చునిటీ ఇట్స్ బిగ్ ఆపర్చునిటీ వాళ్ళ ఉపాధ్యాయులతో ముఖాముఖి కలిసి వాళ్ళ డౌట్స్ కానీ సిలబస్ కవరేజ్ గురించి కూడా వాళ్ళకి ఈజీ అవుతుంది ఇక మన స్వాట్ అనాలిసిస్లో థ్రెట్ తీసుకుంటే ఈ అనారోగ్యం పాలు కావడం ఒక థ్రెట్ అవుతుంది కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ అడాలసెంట్ పిల్లలకి ఇమ్యూనిటీ బాగా ఉంటుంది థ్రెట్ కాకపోవచ్చు ఇప్పుడు నా దగ్గరకు వస్తే ఐ ఫాలో దిస్ పీపీఈ అండ్ అనదర్ ఈజ్ 3 Ds డిటర్మినేషన్ డెడికేషన్ అండ్ డిజర్వింగ్ ఈ 3 పెట్టుకోవాలి అవి ఉంటే మనం ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం సో మనం అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ ఎనర్జీస్ యువర్ ఎబిలిటీస్ అది పెట్టుకుంటే మనం ఖచ్చితంగా మనం బయటపడతాం ఇది నేను జీవితంలో ఇప్పటివరకు నేను ప్రాక్టీస్ చేస్తూ వచ్చింది మన ఎవరైనా మన మామూలు మనుషులమే అందరం కూడా మామూలు స్థాయి నుంచి వచ్చామే వచ్చిన వాళ్ళమే ఒక గ్రేట్ పర్సన్ చెప్పినట్టు టు బి బోర్న్ యాజ్ ఎ పూర్ ఈజ్ నాట్ యువర్ మిస్టేక్ బట్ టు రిమైన్ యాజ్ ఎ పూర్ ఈజ్ యువర్ మిస్టేక్ ఏదోడగా పుట్టడంలో తప్పు లేదు ఎందుకంటే మనకు మన ఫ్యామిలీ కండిషన్స్తో అట్లా ఉన్నాం కానీ పేదవాడికి మిగిలిపోవడం మాత్రం మన తప్పు అవుతుంది అంటే ఇక్కడ పేదవాడని డబ్బులు అని కాదు ఏది సాధించలేకపోవడం అనేది మనం అనుకోకూడదు అయితే మనకు మనకున్న అవకాశాలను బట్టి మనం ఎంతవరకు ఎదుగుతాం అనేది ఆలోచిస్తాం నేను 89లో టీచర్గా వచ్చినప్పుడు అప్పుడు డిఓగా ఆనంద్ కిషోర్ గారు ఉండేవారు నేను ఎప్పుడని చెప్తున్నాను 89 అంటే దిస్ 32 ఇయర్స్ బ్యాక్ ఆయన చూసి నేను కూడా డిఓ అవ్వాలనుకున్నాను అయితే అప్పుడు మా కొలీగ్స్ అంటే నవ్వారు అరే ఏమైనా నువ్వు జాబ్లో జాయిన్ అయ్యి 3 నెలలు కాలేదు అప్పుడే డిఓ కావాలంటే ఎట్లయితాను సో దాని మధ్యలో ప్రయత్నాలు చేసాం డిప్యూ ఎగ్జామ్ రాసాను రాలేదు కానీ బై వర్చ్యూ ఆఫ్ సీనియారిటీ కుడ్ బికమ్ డిఓ కాబట్టి అది ఒక లాంగ్ టర్మ్ గోల్ ఉంటుంది లైఫ్లో దిస్ ఈజ్ కానీ ఆ లాంగ్ టర్మ్ గోల్ ఉన్నప్పుడు అంత అంత కాల్సిన ఓపిక ఉండాలి అది తీసుకోవడానికి ఎన్నో దాని సందర్భాల్లో ఎన్నో మనకు హర్డిల్స్ వస్తాయి అమాత్రాలు వస్తాయి అంటే మనం నడుస్తూ వెళ్తున్నప్పుడు రాళ్ళు రప్పలు దాకి దెబ్బలాకినా వెనకాడద్దు లెట్ అస్ మేక్ ఇట్ ట్రయల్ గో ఫర్దర్ అండ్ ఫర్దర్ దిస్ ఐ వుడ్ లైక్ టు టెల్ టు ద స్టూడెంట్స్
చక్కటి విషయాల్ని తెలియజేశారు సార్. అందుకే సార్ సైకాలజిస్ట్ లకి అది ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటుంది అంటారు. ఏదైనా ఏది చెప్పినా కూడా విశ్లేషణాత్మకమైనటువంటి ధోరణిలోనే ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మా ప్రేక్షకులకు చక్కటి సందేశాన్ని అందించారు సార్. మరొక ప్రశ్న అడుగుతాను సార్, మీరు ఎన్సీఆర్టీలో ఎస్సీఆర్టీలో వర్క్ చేశారు కదా, సో అక్కడ ఏదైనా మర్చిపోలేనటువంటి అనుభవాలు ఏవైనా మీరు మాతో పంచుకోవాలి అనుకుంటున్నారా? ఒక చిన్న విషయం అండి, నేను ఎన్సీఆర్టీ ట్రైనింగ్స్ అటెండ్ అయ్యాను, ఎస్సీఆర్టీలో పనిచేసిన తక్కువ కాలమే. కానీ నేను మా స్టేట్ ఆఫీస్లో మోడల్ స్కూల్ ఆర్ఎంఎస్ఏ ప్రాజెక్ట్ దాంట్లో నేను ప్లానింగ్ కోఆర్డినేటర్గా చేశాను. అది నాకు చాలా అనుభవం ఇచ్చింది, అంటే మనల్ని మనల్ని మలుచుకోవడానికి. ఐఎమ్ టెల్లింగ్ ద స్టోరీ అబౌట్ ద 2010. సో నేను డైట్ లెక్చరర్గా 93 వచ్చాను. మనం క్యాలిక్యులేట్ చేస్తే ఈ అరౌండ్ 20 ఇయర్స్ 4 గోడల మధ్యలో పనిచేసి, అంటే మనం ఒక టీచర్గా ఏం చేస్తాము, మనం మన పాఠం చెప్పడము, మన పిల్లలు వాళ్ళ దృష్టి పెట్టడం. అయితే నేను టీచర్గా పనిచేసినా కానీ ఈవెన్ డైట్ వేడికలు పనిచేసినా ఆల్వేజ్ ఇన్ మై సబ్జెక్ట్ సైకాలజీ 100% సైడ్, అది ఒక అచీవ్మెంట్. దాని నుంచి ఎగ్జిక్యూటివ్ సైడ్ వచ్చినప్పుడు ఎలా మలుచుకోవాలని తెలుసుకున్నాను. అంటే టీచర్గా ఉన్నప్పుడు ఉండాల్సిన పర్సనల్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ పర్సనాలిటీ ట్రైట్స్ అనేవి, ఒక ఎగ్జిక్యూటివ్ సైడ్ వచ్చినప్పుడు ఉండాల్సిన ట్రైట్స్ అనేవి డిఫరెంట్ ఉండాలి. ఎగ్జిక్యూటివ్ సైడ్ దట్టు స్టేట్ ఆఫీస్ ఉన్నప్పుడు టోటల్ స్టేట్కి పనికి వచ్చే విధంగా ఒక విజన్ మనకు ఉండాలి. మరి ఆ విజన్ని డెవలప్ చేసుకొని దానికి అనుగుణంగా అట్లాగే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాన్ని డౌన్ ద లైన్ ఇంప్లిమెంట్ చేసేది. ఒక దాంట్లో ఒక 6 ఏళ్ళు పనిచేశాను. ఆ తర్వాత మీకు తెలుసు మంచిర్యాల నుంచి డిఓగా 2016 నుంచి. ఇదేమో అడ్మినిస్ట్రేషన్ సైడ్, మళ్ళీ ఇది ఫీల్డ్ లెవెల్ వర్కింగ్. సాధారణంగా ఎలా ఉంటుందంటే వ్యక్తులు ఫీల్డ్ లెవెల్ నుంచి హై లెవెల్కి వెళ్తారు, నేను కొంచెం రివర్స్లో వచ్చాను, హై లెవెల్ నుంచి మళ్ళీ ఫీల్డ్ లెవెల్కి వచ్చాను. అగైన్ దట్ ఈస్ డిఫరెంట్. ఫీల్డ్ లెవెల్ అన్నప్పుడు హ్యూమన్ ఇంటరాక్షన్ ఉంటుంది మనకి, పర్సనల్ ఐపీఆర్ అంటే ఇంటర్ పర్సనల్ రిలేషన్స్, అందులో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలుసు మంచిర్యాలలో చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టాము. నాస్ 2020లో టాప్ 5 జిల్లాలో మనం మంచిర్యాల కూడా ఉండేది. అంటే ఆ నేషనల్ లెవెల్ ఎక్స్పోజర్ అనేది మనకి ఫీల్డ్లో పనికి వచ్చిందండి. చెప్పండి. థ్యాంక్ యూ సార్. సార్ చివరిగా ఒకటే ప్రశ్న అండి, విద్యార్థులకు మీరు ఏమైనా సందేశాన్ని ఇవ్వాలి అనుకుంటున్నారా, 9th 10th పిల్లలకు కానీ ఇంకా విద్యార్థులందరికీ కూడా? ఓకే, నేను ఇంతకుముందు మాట్లాడిన దాంట్లో మనకు క్లియర్గా ఉంది కదా, ఒకటి ఏంటంటే మనము ఏదైతే ఒక గోల్ ఏర్పరచుకుంటామో దాన్ని విజువలైజ్ చేసుకోవాలి. మేము ఇప్పుడు ప్రస్తుతానికి విద్యార్థుల ముందు 10x10 అనుకుంటున్నాం. యూ విజువలైజ్ ఇట్, ఈ 10x10 సాధించడం వల్ల నేను ఎట్లాంటి ఆనందాన్ని పొందగలుగుతాను. 10x10 అనగానే అక్కడ ఈ దట్ స్టూడెంట్ విల్ బికమ్ లోకల్ హీరో, లోకల్ హీరోయిన్. అరే ఎంత బాగా వచ్చినావు ఆ అబ్బాయి చూడు, అమ్మాయి చూడు, 10x10 వచ్చింది. ఈ పక్కన పక్క ఉంటారే నువ్వు ఆ సుధీర్ ప్రకారంగా, నువ్వు ఆ రమేష్ ప్రకారం తెచ్చుకోలేకపోతే ఆ మౌనిక తిరిగి నువ్వు 10x10 తెచ్చుకొని యూ విల్ బికమ్ ఎన్ ఐకాన్. అది వస్తుంది. నేను విద్యార్థులు చెప్పినప్పుడు సందర్భాలు చెప్తాంటే మీరు కానీ మీ గోల్ సాధించి 10x10 సాధించి, లేదా మీరు 888 పాస్ అయ్యి సీట్ రావాలనుకున్నారో, వచ్చినప్పుడు మీ తల్లిదండ్రుల ముఖంలో కనబడే ఆనందాన్ని ఊహించుకోండి. అది రాకపోతే వాళ్ళ తల్లిదండ్రుల ముఖంలో కనబడే నిరాశను ఊహించుకోండి. సో మీకు స్వయంగా మీకు ఆనందం అవుతుంది, మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. సో ఆ విజువలైజేషన్ ఆఫ్ ద గోల్ కావాలి. ఇప్పుడు నేను చెప్పేది షార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్ ఉంటుంది, లాంగ్ టర్మ్ గోల్ ఉంటుంది. ఎలా విజువలైజ్ చేసుకుంటే స్టెప్ బై స్టెప్ దాని వెళ్ళవచ్చు. వాట్ ఐ ఫీల్ ఈస్ జనరల్గా ఏమంటారంటే అందరూ కష్టపడి చదవాలంటారు. కానీ నేను మా గురుగారు పట్టాభిరామం చెప్పినట్టు కష్టపడి చదవలేదు, కష్టం అనుకోకుండా ఇష్టపడి చదవాలి. చేసే పని ఇష్టపూర్తిగా చేయాలి, తప్పనిసరిగా మనం అనుకున్న విజయం సాధిస్తాము. ఎప్పుడైతే మనం చేసే పని కష్టం అనుకుంటామో దాన్ని మనం ఏమి చేయలేము. ఇది కష్టమైన పనులు, ఇది నేను సాధించాలనుకున్నప్పుడు అదే మనకు ఇష్టంగా మారుతుంది. మరి లేకపోతే భీష్ముడంతటి వాడు అంపశయ్య మీద అంతకాలం ఎట్లా ఉన్నాడు, ఆయన ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచి చూశాడు కాబట్టి ఆ అంపశయ్యను ఇష్టపూర్తిగా స్వీకరించారు కాబట్టి అంత వేచి చేసి ఆ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక చనిపోయాడు. మీరు మన భారతంలో చూస్తే మరి ఇదంతే కదా. సో మనకి ఎవ్రీబడి ఇస్ నాట్ బాన్ విత్ ఏ గోల్డెన్ స్పూన్ అండ్ ఎవ్రీబడి లైఫ్ విల్ బి నాట్ బి ఏ కేక్ వాక్. అందులో హర్డిల్స్ ఉంటాయి, థార్న్స్ ఉంటాయి,
అంటే ముళ్ళు ఉంటాయి, రాళ్ళు రప్పలు ఉంటాయి, వాటన్నిటిని అధిగమించి వచ్చినప్పుడే సాధించగలుగుతాం. కాబట్టి విద్యార్థులను చెప్పానంటే అందులో 9th 10th విద్యార్థులు ఆల్రెడీ విజువలైజ్ చేసుకోండి, ఫ్యూచర్ ఏం కావాలని చేసుకుని దాని అనుగుణంగా తల్లిదండ్రులతో చర్చించి స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఇది నేను ఏదైనా ఇష్టపూర్వకంగా చేసినట్టయితే అందులో ఎలాంటి కష్టం ఉండదు అనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. అంతేకాదండి, మా కోసం మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి మాకు ఎన్నో విషయాలను తెలియజేసి చాలా మందిని ఒక అపోహల సైడ్ నుంచి కాకుండా వాళ్ళకి వాస్తవాలు ఏంటి, అసలు ఎలా ఉండబోతున్నాయి పాఠశాలలు, ఖచ్చితంగా పాఠశాలలకు అటెండ్ అయినటువంటి పిల్లలకి భౌతిక దూరాన్ని పాటించడం కానీ, శానిటైజేషన్, మాస్కులు అంటే కోవిడ్ నిబంధనలు పాటించడం కానీ అనేటువంటి అన్ని విషయాలని కూడా చాలా జాగ్రత్తగా పాఠశాలలో పాఠాన్ని బోధించడం అనేది జరుగుతుంది అనే విషయాలను తెలియజేశారు సార్. సో నేను అనుకుంటాను ఇది చూసిన తర్వాత పేరెంట్స్ అందరూ కూడా చాలా మంది పాఠశాలలకు పంపించడానికి అంగీకరిస్తారు అని అనుకుంటున్నానండి, ఎందుకంటే చాలా విషయాలు మనం చర్చించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా థ్యాంక్ యూ సార్. మీ ఛానల్ ముఖంగా ఫస్ట్ ఏంటంటే నేనేం నా విలువైన సమయాన్ని ఇవ్వలేదు, నా సమయాన్ని విద్యార్థుల శ్రేయస్ కోసం కాబట్టి ఇవ్వడం జరిగింది. మీ ఛానల్ ముఖంగా విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పేటంటే మీ కాన్ఫిడెంట్ ప్రభుత్వం వారు అన్ని చర్యలు తీసుకుంటారు, తదనుగుణంగా మా ప్రధాన ఉపాధ్యాయులు కూడా వాటిని ఇంప్లిమెంట్ చేస్తారు. ధైర్యంగా స్కూల్ పంపండి పిల్లలకి. ఇంతవరకు ఏదైతే మనం నష్టపోయిందో మనం బాధపడుతున్నామో దాన్ని కవర్ చేసుకునే టైం వచ్చింది. ఇది 9th 10th వరకే చెప్తున్నాను. మళ్ళీ ఇక కింద తరగతులు వచ్చి మన ప్రభుత్వం ఏం డెసిషన్ తీసుకుంది దాన్ని బట్టి మనకు ప్రభుత్వ ఆశీర్వాదం. 1 to 8 ఓన్లీ డిజిటల్ క్లాస్ అని, సో వీ హ్యావ్ టు లిమిట్ ఫర్ దాట్. సో 9th 10th ఎందుకంటే దిస్ ఈస్ ద 10th క్లాస్ అనేది ఫస్ట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ స్టూడెంట్. 10 ఏళ్ళ స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత స్కూల్ గ్రాడ్యుయేషన్ అంటామే దాని తర్వాత, కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కష్టపడాలని కొంచెం చదువుకోవాలని ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ టు బి విత్ యువర్ ఛానల్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.